ఈవెన్ మన కొడాల నాయనగారి స్టేట్మెంట్ ఎవరో పెట్టాడు నిధి టీవీ అటండి స్టేట్మెంట్ చూడండి ఒకసారి వాడు ఎవడు కొడుకో ఎవడికి తెలుసు ఎవరికి పుట్టారు అనేది ఆడవాళ్ళ గురించి చీప్ మాటలు ఒక మంత్రి స్థాయి వ్యక్తికి అసలు ఇతను చూస్తుంటే మంత్రి అనిపిస్తుందండి అదేలే మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాంపిటీషన్ పెట్టారటండి ఏది ఆ సినిమాలో ఏదో సినిమా ఉంటుంది మహేష్ బాబుది రియాలిటీ షో ఏ సినిమా అండి అది రియాలిటీ షో చేస్తాడు కదా మహేష్ బాబు బ్రహ్మానందం మీకు నాగార్జున గారు మీకే 3 కోట్లు శాంక్షన్ చేసేస్తున్నారు అంటాడు ఏ సినిమా అండి అది ఎవరన్నా కామెంట్ పెట్టండి మహేష్ బాబు సినిమాది మహేష్ బాబు రియాలిటీ షో చేస్తూ ఉంటాడు అందులో చెప్తాడు నాగార్జున గారు 3 కోట్లు లీక్ చేస్తున్నారు నీ పెర్ఫార్మెన్స్ చంపదెబ్బలకి నీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందట ఏ సినిమా అండి దూకుడు అలాగా ఈయన కాంపిటీషన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీ షో నన్ను నా ఇంట్లో వాళ్ళని విమర్శిస్తున్నారు ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడట్లేదంటే ఇమ్మీడియట్గా వాళ్ళని తిప్పికొట్టండి అన్నాడు ఎవడైతే ప్రతిపక్షాలను బండబూతులు తిడతాడో ఆడికి మంత్రి పదవి అట ఆడికి 3 కోట్ల ప్రైజ్ మనీ అన్నట్టు ఇంకా మన ఒడిని మించినోడే ఉన్నాడండి అలాంటి ఒక ఆఫర్ వస్తే ఎంత తిడితే నీకు అంత ప్రమోషన్ అంట అంటే మనోడిని మించినోడు ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా ఈయన్ని మించి మాట్లాడే భాష మాట్లాడే ఆ భాష జగన్మోహన్ రెడ్డి గారికి వినసొంపైన భాష ఇప్పుడు ఇంత దారుణంగా మాట్లాడాడు ఈయన పుట్టుకల కోసం మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి కొడాల నాని గారు మీరు అలా మాట్లాడకూడదు మీరు ఆ మాటలు విత్డ్రా చేసుకోండి ఎందుకంటే మనది ఒక రాజకీయ పార్టీ మనకు కూడా మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మన ఆడవాళ్ళు గౌరవించాలి మీరు అలాంటివి మాట్లాడకండి అని ఏ ఒక్కరోజైనా చెప్పు ఉంటాడు అంటారా ఈయనకి చెప్పు ఉంటాడా లేకపోతే కొడాలి నాని నువ్వు లైట్ లైట్గా తిడుతున్నావు ఇంకా గట్టిగా తిట్టు పుట్టుకల గురించి మాట్లాడు వాళ్ళ శీలాల గురించి మాట్లాడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా స్త్రీల్ని అవమానకరంగా విపరీతంగా హింసించు అని ఇంకా రెచ్చగొట్టుంటారంటారా ఆయన్ని ఒకవేళ నువ్వు మాట్లాడకుండా హుందాగా ప్రవర్తించు అని కనుక జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటారని మీరు భావిస్తే వన్ అని కామెంట్ చేయండి లేదు నువ్వు తిట్టే తిట్లు ఇంకా సరిపోవట్లేదు నాకు చెవులకు ఇంపుగా అనిపించట్లేదు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని దారుణంగా హింసించి టార్చర్ చేయండి సూటిపోటు మాటలతో వేధించండి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని మీరు హింసిస్తూ ఉంటే మాటలతో నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని కనుక జగన్మోహన్ రెడ్డి గారు భావించారని మీరు భావిస్తే 2 అని మీరు కామెంట్ చేయండి.